ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఉభయ కవిమిత్ర ప్రసాద లబ్ధ సరస్వతీ పాత్రుడు సంస్కృతంలో అష్టాదశ పురాణాలను అంటే పద్దెనిమిది పురాణాలను కృష్ణద్వైపాయనుడనే వేద వ్యాసుడే రాశాడట ఆ వ్యాసుడే సకల పురాణాల సారంగా సృజించిన పంచమవేదం భారతాన్ని ఆరింట ఐదు వంతులు అనువదించిన మహాకవి తిక్కన ఆయన శిష్యుల్లో ప్రముఖులు ఇద్దరు కేతను గురించి మనం ఇంతకుముందు అనుకున్నాం తిక్కన శిష్యుల్లో అద్వితీయుడైన మారణ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం మారణ తండ్రి పేరు గురువు పేరు ఒకటే తిక్కన కవి బ్రహ్మ శిష్యికం చేసిన మారణకి ఓ పురాణాన్ని అనువదించాలని అనిపించడంలో వింత లేదు అయితే అంతవరకు ఎవరు ఏ పురాణాన్ని యథాతథంగా అనువదించకపోవడం కారణంగా మారణకంత వైశిష్ట్యం దక్కింది తెలుగులో తొలి పౌరాణిక కావ్యంగా మార్కండేయ పురాణం రాసిన అంటే అనువదించిన కవిగా మారణ స్థానం సాహిత్య చరిత్రలో పద్లం అంతకు మించి హరిశ్చంద్ర ఉపాఖ్యానం స్వారోచిష మనుసంభవం అంటే పెద్దనగారి మను చరిత్ర బహుళాశ్వ చరిత్ర రుక్మాంగత చరిత్ర తదితర కావ్యాలకు మూలకథలను మౌలిక భావనలను అందించిన కవిగా మారణ ఎప్పుడు కూడా ఉప్పు పైనే ఉంటాడు ఇంతకీ మారణ ఎక్కడ పుట్టి పెరిగాడో ఎక్కడ రాణించాడో ఎప్పుడు రాణించాడో గ్రహించడానికి సహకరించే సమాచారం మార్కండే పురాణంలోనే ఉంది మారణ కావ్యాన్ని అడిగి అంకితం పుచ్చుకున్న గన్నయ్య నాయకుడు ప్రతాపరుద్రుడి దగ్గర కటకపాలకుడిగా ఉండేవాడని మారణ రాశాడు ఈ ప్రతాపరుద్రుడు అంటే రెండో రుద్రదేవుడు రాణి రుద్రమదేవి వారసుడిగా శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించాడని చరిత్ర చెప్తాను అనిచేత గన్నయ్య మారణ కూడా పద్నాలుగో శతాబ్ది మొదట్లో జీవించి ఉంటారు కాగా కృతి ఊరుగల్లు కావడం చేత మారణ కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని ఆశ్రయించుకుని బతికి ఉంటాడని ఊహించడం కష్టమేం కాదు ఆయన స్వస్థలం ఏకశిలా నగరమే అయి ఉండొచ్చని కొందరు నమ్మకం అయితే మార్కండేయ పురాణంలో గోదావరి గురించి ఘనమైన ప్రస్తావన ఉండడాన్ని బట్టి మారణ గోదావరి ఒడిలో పుట్టి పెరిగిన వాడే ఉంటాడని ఆరుతులు అంచనా దాని అర్థం ఆయన ఉభయ గోదావరి జిల్లాలో పుట్టి ఉంటాడని చెప్పడం కాదు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ప్రవహించే ప్రాంతంలో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉందని మనలో చాలామందికి తెలుసు ఎక్కడో తెలంగాణలో గోదావరి ఒడ్డున పుట్టి పెరిగిన మారణ తనను తాను శ్రీమద్ ఉభయ కవిమిత్ర ప్రసాద లబ్ధ సరస్వతీ పాత్రుణ్ణని చెప్పుకోవడంలో ఔచిత్యం ఏమిటి ఇంతకీ మారణ నేరుగా నెల్లూరు వెళ్ళి తిక్కన గారి దగ్గర శిష్యరకం చేసి ఉంటే ఆయన శిష్య ప్రశిష్యులందరి మాదిరిగానే ఆ విషయం ఘనంగానే చెప్పుకుని ఉండేవాడు తను తిక్కనకి ప్రత్యక్ష శిష్యుణ్ణని మార్కండేయ పురాణంలో పదే పదే చెప్పిన మారణ తన పౌరాణిక కావ్యంలోని రెండున్నర వేల పద్యాల్లో ఈ వివరం సైతం ఎక్కడో చోట చూపించి ఉండేవాడు కానీ అలాంటిది ఎక్కడా కనిపించకపోవడాన్ని బట్టి అలా జరిగి ఉండకపోవచ్చును అనిపిస్తుంది అయితే తిక్కన దగ్గర మారణ సాహిత్యశిల్ప రహస్యాలను తెలుసుకునేటందుకు మరో అవకాశం లేకపోలేదు మనుమసిద్ధి పదభరుషుడై దేశాలు పట్టిపోయిన తరుణంలో తిక్కన గణపతి దేవుణ్ణి కలిసి ఆయన సహకారం అభ్యర్థించిన సంగతి చరిత్రకెక్కినదే అప్పట్లో తిక్కన కొంతకాలం ఊరుగల్లులో మకాన్ చేశారంటారు ఆ సందర్భంగా తిక్కనను ఊరుగల్లు కవు గుంపులు గుంపులుగా వచ్చి కలిశారని కూడా చెప్తారు అలా తిక్కనను ఆశ్రయించి ఆయనకి శిష్యరికం చేసిన వాళ్ళల్లో మారణ కూడా ఒకడై ఉండాలి కవులందరికీ తమ కవితలో ధనం నింపాలనే ఉంటుంది విషయం పాతది అయినా కనీసం చెప్పే పద్ధతైనా కొత్తగా ఉండాలని కవులు అందరూ కోరుకుంటారు అయితే మారనది విచిత్రమైన మనస్తత్వంలో ఉంది విషయము కథనము రెండు కొత్తగా ఉండాలని కోరుకున్నాడు అంకితం పుచ్చుకోవాలనుకున్న అధికారి కూడా అదే అనుకున్నాడు కానీ అతగాడి అపూర్వ కావ్యరచన కుతూహలం అతిపూర్వ పూర్వ కావ్యరచనకు దారితీసి విడ్డూరంగా పరిణమించింది వేదవ్యాసుడు చెప్పిన అష్టాదశ పురాణాల్లో ఏడో స్థానంలో ఉన్న మార్కండేయ పురాణాన్ని మారణ ఎంచుకున్నాడు పైగా పురాణాలను తొలిసారి తెలుగు చేస్తున్న అనువాదకుడిగా మారణ తన రచనను సాధ్యమైనంత వరకు మూల విధేయంగానే రాశాడు ఫలితంగా తెలుగు మార్కండేయ పురాణానికి స్వతంత్ర వ్యక్తిత్వం లేకుండా పోయింది ఈ విషయంలో కవి బ్రహ్మ నుంచి మారణ మంచి పాఠం నేర్చుకోలేదేమో అనిపిస్తుంది అనువాదం ఎవరికీ పట్టని కృషి ఆరుగాలం ఒళ్ళించి పనిచేసే రైతన్నల గూడు ఎవరికి పట్టనట్టే ఒక్క మాట కోసం బుర్రబద్దలు కొట్టుకునే అనువాదకుడు సినిమా గురించి కూడా ఎవరికీ లెక్కలేదు బయటి వాళ్ళకి లేకపోతే పోయే సాటి కవులకు అనువాదకులకు సంప్రదాయ సాహిత్యం వరకు ఈ రెండింటికి పెద్ద తేడా లేదు ఈ అనువాదకులంటే ఖాతరి లేకుండా పోయింది ఎచ్చట శ్రోత్రియుడును ధన మిచ్చునతడు నీరు గలుగు నేరును వెజ్జును మత్స్యకయ్యును లేకుండాను అచ్చట వచింప వలదు అని మార్కండే పురాణంలో మారణ ఓ సుభాషితాన్ని అనుదించాడు దాన్ని వాటంగా ఛందస్ కూడా మార్చకుండా కాస్త మాటలు మార్చి తన శతకంలో చేర్చేసుకున్నాడు ఓ సుమతి ఇక ఆంధ్ర కవితా పితామహుడు మారణ పద్యాలని తీసి బోల్డంత కీర్తి మూట కట్టేసుకున్నాడే తప్ప అతగాడి పేరైనా ఎత్తలేదు ఈ పితామహుడి ఎత్తిపోతల పథకంలో మంచిన పద్యాలు ఎలా కొట్టుకుపోయాయో ఇంతకు ముందు మనం విన్నాం మారణ తొలి పురాణ కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కాలం కాకతీయుల చరిత్రలో దందహ్యమాన దశాబ్దం ఢిల్లీ సుల్తాన్ ఓరుగల్లు మీదికి ఒకదాని వెంట ఒకటిగా మూడు దండయాత్రలు చేసి చివరికి కాకతీయ సామ్రాజ్యాన్ని రాజకీయ పటం నుంచి తుడిచిపెట్టిన సమయం అది తెలుగుల జీవితాలు అతలాకుతలం అవుతూ ఉండిన చారిత్రక ఘట్టం అది అలాంటి పాడుకాలంలో మారన లాంటి వాళ్ళు వాళ్ళ పురాణ శ్రవణం విను ఊపికి ఎవరికి ఉంటుంది ఇక మార్కండేయ పురాణం కృతిభర్త గమయ గమయ్య తర్వాత రోజుల్లో మతం మార్చుకుని మలిక్ మహబూల్గా మారిన సంగతి చరిత్రకెక్కిన విషయమే పదమూడు వందల ఇరవై మూడులోనే ఉల్ ఖాన్ పాటే గమయ్యను కూడా ఢిల్లీకి బంద్ బందీగా తీసుకుపోయాడు మార్గమధ్యంలోనే ప్రతాప్రద్దు నర్మదలో ములిగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత గమయ్య మతం మార్చుకొని ఢిల్లీ సుల్తాన్ల పంచమే స్థిరపడిపోయాడు పదమూడు వందల యాభై ఒకటి ఎనభై ఎనిమిది మధ్యకాలంలో షా తుగ్లక్ సర్కార్లో మంత్రిగా పనిచేశాడు మధ్య వైష్ణవులకి ఊర్ధ్వపునరాలు ఎక్కువ అన్నట్లుగా మతం మార్చుకున్న మలిక్ మక్బూల్ పూర్తి పేరు చాంతాడంత ఉంది మసనది అలీ ఉలుగ్ ఖత్లుగ్ ఆజమీ హుమయూన్ ఖానీ జహా మక్బూల్ మారణ మాత్రం తన పేరు ఎప్పటిలాగే మూడు అక్షరాలే మిగుల్చుకున్నాడు పేరును మించింది ప్రతిష్ట దానికి కొదవ రాలేదు వినుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండ్రి